అల్లు అర్జున్ కి బర్త్డే విషయం చెప్పాలనుకుంటున్నారా? హ్యాపీ బర్త్డే టు బన్నీ గారు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అంటే మీకు కరెక్ట్ షూట్ అయిపోయింది, షూట్ అయిపోయింది. డిజైన్ నీకు నచ్చింది? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. సుకుమార్ మొత్తం అంతకుముందు సినిమాల కంటే కొత్తగా తీసుకు పుష్ప నుంచి కొంచెం చేంజ్ అయిపోయింది మొత్తం. సో అంటే డైరెక్షన్ కానీ అదంతా చాలా చేంజ్ చేసుకోడు. సో పుష్ప అంటూనే కొంచెం పక్క మంది చూసిర్రు. పుష్ప వన్ క్లియర్ చూసినాక చాలా మంది సెకండ్ పార్ట్ కూడా వస్తారు అన్నమాట. ఈ రోజు రేపు బర్త్డే కదా, ఓకే, అందుకే పుష్ప టీజర్ రిలీజ్ చేశారని చెప్తున్నారు. అవునట, నాకు ఐడియా లేదు. బాగుంది టీజర్ చూసాను నేను. అయితే 1000 కోట్లు పక్కా కలెక్ట్ చేస్తుందని అంటారు, మీరేమంటారు? 1000 కోట్లు అంటే కొంచెం అంటే ఇప్పుడు బాగు రేంజ్ లో అయిపోయి ఉంటే మనకు ఎక్కువ దేశాల్లో రిలీజ్ చేసి ఎక్కువ లాంగ్వేజ్ రిలీజ్ చేసి వస్తుంది. తక్కువ లాంగ్వేజ్ తక్కువ కాబట్టి 500 కోట్లు అని ఒక్క డైలాగ్ చాలా అంటారు. నీవ తగ్గేదే అంటారు. మన క్రికెట్ టీమ్స్ డేవిడ్ వార్నర్, వాళ్ళు క్రికెటర్స్, సెలబ్రిటీస్, మన బాలీవుడ్ స్టార్స్ విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, ధావన్ లాంటి వాళ్ళందరూ, జడేజా వీళ్ళందరూ మొత్తం పుష్ప మీద ఎంత క్రేజ్ తీసుకొచ్చారో తెలుసు. సెకండ్ టూ మీద కూడా చాలా ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ కంటే కూడా చాలా మంది ఫస్ట్ పార్ట్ థియేటర్ అది థియేటర్లో చూడలేదు. ఫస్ట్ థియేటర్ చూసిన కూడా సెకండ్ పార్ట్కి వస్తారు. దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్. కేజీఎఫ్ లెవెల్లో హిట్ అవుతుంది అంటారా? కేజీఎఫ్ పార్ట్ వన్ ఎవరు చూడలేదు, పార్ట్ టూ అయితే వెళ్ళిపోయింది. అదే అంటున్నా కదా నేను, ఫస్ట్ పార్ట్ మిస్ అయిన థియేటర్ చూస్తుంటారు కదా, దాన్ని ఎక్స్పెక్టేషన్ మనం సెకండ్ పార్ట్ కూడా వస్తారు అనమాట. కొత్త ఆడియన్స్ ప్లస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్లస్ ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ అన్ని అది ఒకటి పోస్ట్ ఒకటి 84 అసలు బర్త్డే ఉంది కదా, అల్లు అర్జున్ స్టామినాతోనే సినిమా రణగాలు చేస్తాయా? ఇంత పుష్ప సినిమా పుష్పం ఎవరు ఓన్లీ అల్లు అర్జున్ స్టామినాతోనే సినిమా రణగాలు కల్పన చేసింది ఆ సినిమా. ఇది కూడా దాని డబుల్, ఎందుకంటే సస్పెన్స్ లో వెయిటింది ఆ సినిమాని. సో సెకండ్ పార్ట్ ఎయిటింగ్ ఆడియన్స్ వెయిట్ చేస్తారు. దాని ప్రకారం సినిమా అది తెలిసినంత వరకు 200-300 క్రోర్స్ దాటిపోతుంది.